ఇది మా ఇల్లు, ఇటు మానేరు, ఇలా మునిగిపోయింది మా ఇల్లు. ఈ జ్ఞాపకాలు మర్చిపోతలేవు. మా ఇల్లు పోయినాయి, మా జ్ఞాపకాలు ఇన్ని పోయినాయి. అప్పుడు ఈ ఊరు పాడి పంటలతో కలకలాడుతూ ఉండే ఊరు, ఇప్పుడు శ్మశానంలా. మరి భూకంపం వస్తే ఎట్లా ఉంటుందో అట్లా శ్మశానంలా తయారైంది. దుఃఖం వస్తుంది వీటిని మొదలు చూస్తే, ఏం మాట్లాడలేకునే పరిస్థితి ఉన్నది. దుఃఖం వస్తుంది వీటిని చూస్తే. ఇప్పుడు ఇప్పుడు శిథిరాలు అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఎందుకంటే చచ్చిన శవ లెక్క నా ఇల్లు అయిపోయింది ఇప్పుడు ఇది. అయ్యయో రామ ఉయ్యాలో, అరే బ్రహ్మదేవ ఉయ్యాలో, మా బతుకులాగం చేసే ఉయ్యాలో, మమ్మల్ని నీళ్ళ ముంచే ఉయ్యాలో. తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఇది. రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో ఇలా బయటపడ్డ ముంపు గ్రామాల్లో నీలోజీపల్లి ఒకటి. ఈ ప్రాజెక్టులో 12 గ్రామాలు మునిగిపోగా సుమారు 30,000 మందిని బయటకు తరలించారు. అట్లా కనబడితే మా ఇల్లు, మేము ముగ్గురం అన్నదమ్ములం, ఒక చెల్లె. ఆ ముగ్గురికి మా చెల్లెకు ఒకటే ఇంట్లో పెళ్ళిళ్ళు అయినాయి. అందరి ఇదంతా ఖాళీ ప్లేసు. ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని అందరం మాట్లాడుకునేవారం, ఆడుకునేవారం, ఎంతో హ్యాపీగా ఉండేవారం. మరి ఈ ఊర్లు 12 గ్రామాలు మునిగిపోయినాయి ఈ ప్రాజెక్టులో. మరి డ్యామ్లో చూస్తే నిండా నీళ్లు కనబడుతున్నాయి, కానీ ఈ కన్నీళ్లు మాత్రం ఎంత పెట్టినా వెలకట్టలేనిది. బయటపడ్డ తమ గ్రామాన్ని చూసేందుకు వస్తున్న గ్రామస్తులు ఊరితో తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఇన్నే పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, పెరిగిర్రు, పుట్టిర్రు, అన్నీ జ్ఞాపకాలు మరపురాని. ఈ డ్యాంలో మునిగిపోయినాయి ఇవన్నీ, అన్నీ ఉండే ఎడ్లు, బర్రెలు, కళ్ళు అమ్ముకున్నాం మేము, తాళ్ళు ఎక్కువ మగవాడు, అన్నీ ఇన్నీ పోయినాయి. ఇదే మా కలుకుండా, ఇది అమ్ముకుందాం కల్లుకుండా, ఇన్నే చెట్లు కళ్ళు అమ్ముకుందాం, ఇక్కడనే బతుకుదాం. ఒక్క ఊరిని కాల్ చేయాలంటే నెల 15 రోజుల కాల్ చేయొచ్చు. మా ఊరు పొందియాలంటే ఏళ్ళ పడంతరం కావాలి. మేము పంచాయతీలు అయినా ఏదైనా ఇక్కడనే దేనికైనా గుళ్ళకైనా దేవుళ్ళకైనా అన్నీ మాట్లాడటానికి ఈ గద్దె మీద పోకుండా మాట్లాడదాం, ఏది చేసినా కానీ అనుకొని పని చేసుకున్నాం. అన్నీ జరిగినాయి. మా రావి చెట్టు దగ్గర బతుకమ్మలు పెట్టుకొని ఆడుకొని సంతోషంగా ఆడుకొని ఉండేటోళ్ళం మేము. ఇప్పుడు ఆ చెట్టును చూస్తే మాకు అవన్నీ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఆ చెట్టు కింద ఆ తాతలు, మేము వస్తున్నామని కాలేజీ నుండి వస్తుంటే తాతలు వాళ్ళ అందరూ మాట్లాడించుకుంటా నవ్వుకుంటా కూర్చునేటోళ్ళు. మేము పిల్ల ఎటుపోయి వస్తున్నావు, ఇంత మంచి అంత మంచిదేనా, అది ఇది మంచిగా చదువుకోవాలి, జాబులు కొట్టాలి, అది ఇదని మంచిగా పలకరించే మనుషులు ఇప్పుడు కరువు అయిపోయారు. ముంపు గ్రామాలకు ప్రభుత్వం నిర్వాసిత కాలనీలు ఏర్పాటు చేసింది. ఈ గ్రామంలో దాదాపు 680 కుటుంబాలు ఉండే, కొత్త కాలనీలో 380 కుటుంబాలు నివసిస్తున్నారు. మిగతా రైతులంతా వలస వెళ్ళిర్రు. ఎందుకంటే ఉపాధి లేక, అవకాశాలు లేక చెట్టుకోరు పుట్టకోరయ్యరు. కుల వృత్తుల వారికి ఉపాధి లేదు, రైతులకు ఉపాధి లేదు. రైతులు కూలీలయ్యరు, కూలీలు బిచ్చగాళ్ళయ్యరు ఈ ప్రాజెక్టు వలన. ఆటోలో 100 కిలోమీటర్లు మహిళలు కూలీలు పోతున్నారు. మొన్న చింతల్టాన గ్రామంలో ఆటోలో చందుర్తి పోయి రాగా ఇద్దరు ఆటో బోర్ల పడి చనిపోతే ఇద్దరు చనిపోయారు. మా బ్రతుకులు వలస కూలీల మాదిరిగా తయారైనాయి. ఆటోలలో పోతే పానభయంతో పోతున్నాం, పానభయంతో పని చేసుకొని ఇంటికి వస్తున్నాం. ఇంటికి వచ్చేదాకా మన మనసులం కాదు, మన ఇంటికి వచ్చినాకనే మన మనసులు. బర్రె, ఎడ్లు, పత్తి చేను, మన కౌలుకు పట్టి పత్తి పెట్టుకుందాం. మా పొలం 6 ఎకరాలు ఉంటే అది వరి నాటేసుకుందాం. బర్రె పాలు వెండి వాడకలు పెట్టుకొని పోసుకుందాం బాగానే మందికి. ఎప్పుడొస్తుండే వాటికోళ్ళు? పొద్దున 6 గంటల వరకే అత్తుండ్రు అమ్ముకుందాం. అలా 6 గంటలకు వాళ్ళకి పాలు పోయాలంటే నువ్వు ఎప్పుడు లేతుంటివి? నేను 4 గంటలకే లేతుంటి, లేచి పాలు వెండి అందరికి పోతాం. ఇక్కడ నా ఊరున్నప్పుడు ఇక్కడ రామాయణం ఆట ఆడినాం, బ్రహ్మంగారు ఆట ఆడినాం, ఎల్లమ్మ ఆట ఆడినాం. ఇప్పుడు నా భక్తులు అందరూ ఇప్పుడు చిన్న చిన్న అయిపోయారు. నాది సిద్ధయ్య పాత్ర, నాది రామాయణంలో రావణ బ్రహ్మ.
ఎల్లమ్మ దాంట్లో శంకరుని పాత్ర, బేతాలని పాత్ర వేశాడు నేను. హైదరాబాద్ వేయరు కొంతమంది, కొంతమంది కర్మేర్ వేయరు, కొంతమంది వేమనాడు వేయరు, సిరిసిల్ల వేయరు. ఏమన్నా నువ్వు అక్కడ దూరం పోయిన ఏమైనా సంపాదన ఉన్నారా అంటే ఎక్కడైనా సంపాదన లేదు, ఇక్కడ నువ్వెట్లా అవుతున్నా అక్కడ నేను కూడా గదే కూలి పని చేసుకుని బతుకుతున్నాను. నేను అనుకొని ఏడ్చుకుంటాం ఇక. రామ 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 ఈ మిడ్మానేరులో రామ నా నీలో చెప్పలేను ఆగము చేసినావా రామా, మా బతుకులన్నీ ఆగము చేసినావు రామా. తమ పాత గ్రామం, కొత్తగా ఏర్పాటైన నిర్వాసిత కాలనీల మధ్య తాము గమనిస్తున్న మార్పులను గ్రామస్తులు వివరించారు. పాత ఊర్లో బంధాలుండే, బంధుత్వాలుండే, ఈ కొత్త ఊర్లో మాటలు రావడం లేదు. ఎందుకంటే అప్పుడున్న ప్రేమలు ఇప్పుడు కొత్త కాలనీలో లేవు. ఇప్పుడు కొత్త ఊళ్ళో మొత్తం సిటీలు అయిపోయి మా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు. ఇక్కడున్న నలుగురు ఏళ్ళు అందరూ కలిసిమెలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు, ఆడుకునేవారు, పాడుకున్నారు. అక్కడ ఆటలు లేవు, పాటలు లేవు. సిటీలో టీవీలు చూడడం, గేట్లు తాళాలు వేసుకోవడం, పొద్దున్నెత్తే వలస కూలీలుగా పనికి వెళ్ళడం. ఒకళ్ళ మాట మీద ఒక పెదవాని చెప్తే ఆ పెదవాని చేయనే నడిచేది అప్పుడు. ఇప్పుడు ఏంది రాగల ఒకసారి 10 లక్షలు వచ్చే వరకు పైసలు తెలక నాశమైన కుటుంబాలు బాగా అయిపోయినాయి. అట్లా కొంతమంది బండ్లు కొన్నారు, కార్లు కొన్నారు, ఆర్వేస్లు కొన్నారు, జూదాలు ఆడారు. మొత్తం అంతా సర్వనాశనం అయిపోయారు. మొత్తం గంజాయికి మందుకు అన్నిటికీ అలవాటు పడి సర్వనాశనం అయిపోయారు. వాళ్ళ కుటుంబాలను, యువత కూడా వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలను నాశనం చేసి తల్లిదండ్రులను కూడా ఏడిపించిన సంఘటనలు బాగున్నాయి. కొందరికి దారి దొరుకుతుంది, కొందరికి దారి దొరకకపోతారు. ఏదైనా ప్రతి విలేజ్కో 2 విలేజ్లకో పరిశ్రమలు పెట్టి యువతను ఆదుకుందామనే ఆలోచన మాత్రం ఆ గవర్నమెంట్కి లేదు. కనీసం ఈ గవర్నమెంట్ అన్న ఆలోచించి మాకు ఇక్కడ ఉన్న మా తరం అయిపోయింది, కనీసం మా కొడుకులకు బిడ్డలకన్నా అని పరిశ్రమలు పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఈ గవర్నమెంట్ కోరుతున్నాను. మానేరుతో పెనవేసుకున్న బంధం ఎలాంటిదో గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. మానేరు అంటే మాకు కన్న తల్లిగా. 2 పంట నా పొలానికి 2 పంటల నీళ్లు పెట్టినా అని పుష్కరమైన నీళ్లు మాకు. ఎటు చూసినా అని ఈస్ట్ గోదావరి లెక్క ఏ రకంగా ఉన్నదో అటువంటి పచ్చదనమైనటువంటి నా గోదావరి ఇన్ని పొలాలకు పచ్చదనం కొద్ది పొలాలు పండించిన మానేరు తల్లిది. అప్పుడు మానేరు మా బ్రతుకులు మార్చింది. ఇప్పుడు మా నీరు మా కంట్లో కన్నీరు కాస్తుంది.